ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వచనం. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును. గర్వం వలన చాలా ప్రమాదాలు ఉంటున్నాయని మనం వింటూ వస్తున్నాం. మరో ప్రమాదం ఏంటో తెలుసా? జగడాలు పుడతాయి, అంటే గొడవలు గందరగోళాలు పుడతాయి. గర్వం ఉన్నవాడు ఎవరి మాట వినడు. అది ఒకవేళ పెద్దవాళ్ళ మాట కావచ్చు, చిన్నవాళ్ళ మాట కావచ్చు. ఎందుకంటే అంతా నాకే తెలుసు, నేను మీ మాట వినేదేంటి అనేటువంటి నేచర్తో ఉంటాడేమో. ప్రతి చోట గొడవలు పెట్టుకుని వస్తూ ఉంటాడు, ప్రతి చోట అక్కడ ఒక అలజడి సృష్టిస్తూ వస్తూ ఉంటాడు. అయితే ఆలోచన వినేవానికి జ్ఞానం కలుగుతుంది. అంటే తగ్గించుకొని ఇతరులను కూడా గౌరవించి ఇతరుల యొక్క మాటను కూడా గౌరవించగలిగితే నీకు జ్ఞానం కలుగుతుంది. ఎదుటివారు వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వారి మాటను మనం వినడం ప్రాముఖ్యంగా మనకు ఉండవలసిన మంచి లక్షణం. పాటిస్తామా లేదా అన్నది తర్వాత విషయం, కానీ ఆ ఆలోచన త్రోసివేయకుండా దానిలో కూడా ఏదైనా మనకు క్షేమం కలిగించేది ఉందేమో మనం జాగ్రత్తగా వినాలా. ఎదుటివారిని కూడా గౌరవించాలా. వారి స్థాయి చిన్నదైనా, వారి వయసు చిన్నదైనా, ఎదుటి వ్యక్తిని మానవత్వంతో మనం గౌరవించటం చాలా మంచిది. అంతేగాని నా అంతటి వారు లేరని గర్విస్తే జగడాలకు కారణమవుతాయి. అందుకే గర్వించొద్దు, నష్టాలు కొని తెచ్చుకోవద్దు.